జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశంలో ప్రపంచ దేశాలను హెచ్చరించిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అక్కడితో ఆగలేదు రెండు రోజుల తర్వాత వాషింగ్టన్ గడ్డ మీద నుంచే కెనడాకి పరోక్షంగా మొటికాయలు వేశారు నిజ్జర్ హత్య ఆరోపణల నేపథ్యంలోనే తమ దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉందంటూ అక్కడి అధికార ప్రతినిధులు చేసిన అధిక ప్రసంగానికి జవాబుగానే జైశంకర్ స్పందించారు కెనడాలో హింసాత్మక వాతావరణం దౌత్యవేత్తలని భయపెట్టే పరిస్థితులు ఉన్నాయని ఆయన అన్నారు ఇది ఎందుకంటే అక్కడ భావప్రకటన స్వేచ్ఛ ఉందని ట్విస్ట్ ఇచ్చారు అంటే ఖలిస్తాన్ ఉగ్రవాదులు స్వర్గంలో భావ ప్రకటన స్వేచ్ఛ స్వరూప స్వభావాలు ఇవేనని ఆయన ఎద్దేవా చేసినట్టయింది కెనడాని పాకిస్తాన్ ని జమిలీగా విమర్శిస్తూ నిజం చెప్పాలంటే ఆ రెండు దేశాలకి పెద్ద తేడా లేదని ప్రపంచం గుర్తించాలని కూడా ఆయన చెప్పినట్లయింది అదే సమయంలో ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన మాట ఎంత వాస్తవమో జైశంకర్ తన వాదనతో రుజువు చేశారు ట్వంటీ యూనివర్సిటీ గ్రాండ్ ఫినాలే కార్యక్రమంలో పాల్గొన్న మోదీ భారత దౌత్య విధానం ఇప్పుడు శిఖరాగ్రం మీద ఉందని చెప్పారు నిజానికి ఇవాల్టి ఉగ్రవాదం ఇతర సమస్యలకి మూలం కొన్ని అగ్రరాజ్యాలేనన్నది సత్యం ఉగ్రవాదం విషయంలో తమ దేశ రాజకీయ ప్రయోజనాలని బట్టి కాకుండా ఆ సమస్య నిర్మూలనకి చిత్తశుద్ధితో పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు భద్రతా మండలిలో భారత్ కి శాశ్వత సభ్యత్వం రాకుండా అడ్డుకుంటున్న దేశాలని కూడా జైశంకర్ బుద్ధి చెప్పారు ఈ క్రమంలోనే ఆయన అగ్రరాజ్యాల గుత్తాధిపత్యానికి అంతిమ గడలు సమీపించిన సంగతిని కూడా గుర్తించాలని అన్నారు ఇదే జైశంకర్ ఉపన్యాసంలో ప్రపంచాన్ని ప్రధానంగా ఆకర్షించింది ఐక్యరాజ్య సమితిపై కొన్ని దేశాలే ఆధిపత్యం వహించే రోజులు పోయాయని ఆయన తేల్చి చెప్పేశారు జి ట్వంటీలో ఆఫ్రికన్ యూనియన్ కి స్థానం ఇచ్చిన చారిత్రక ఘటన ఐక్యరాజ్య సమితికి ప్రేరణగా ఉండాలని కూడా జైశంకర్ స్పష్టం చేశారు దౌత్యవేత్త జైశంకర్ మాట్లాడుతున్నారంటే ప్రతి ఒక్కరూ ఆసక్తి ప్రదర్శిస్తారు ముఖ్యంగా ఎదుటివారు నోరెత్తని రీతిలో ధైర్యంగా ఆయన చెప్పే మాటలు ప్రతి ఒక్కరిని ఇట్టే ఆకర్షిస్తాయి ఇటీవల ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించిన సుబ్రహ్మణ్యం జైశంకర్ కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని తమకి అనుకూలమైన రీతిలో నిర్వచిస్తున్నాయని పరోక్షంగా కెనడాకి చురుకలంటించడమే కాదు ప్రపంచ దేశాల్లో పెరుగుతున్న భారత ప్రతిష్టని నాయకత్వ లక్షణాలని వెల్లడించడానికి అధిక ప్రాధాన్యమిచ్చారు కెనడాని దోషిగా నిలపడంలో భారత్ సాధించిన విజయం తక్కువదేమీ కాదు ప్రధాని జస్టిన్ ట్రూడోయే మెట్టు దిగవలసిన పరిస్థితికి మన విదేశాంగ విధానం తెచ్చింది నాయకత్వం వహించే శక్తిగా ఎదగాలన్న ఆకాంక్షతో ముందుకు పోతున్నప్పుడు మరింత బాధ్యతాయుతంగా తోడ్పాటును అందించే రీతిలో వ్యవహరించాలన్నారు మనం ఏర్పరచుకున్న లక్ష్యాలే ముందు వారి కంటే మనల్ని ప్రత్యేకంగా నిలబడతాయని అన్నారు జైశంకర్ ముఖ్యంగా ఇటీవల ముగిసిన జీ ట్వంటీ సమావేశాన్ని అధ్యక్ష స్థానంలో భారత్ విజయవంతంగా నిర్వహించిన తీరుని సభ దృష్టికి తెచ్చారు ఇదే సమయంలో తీవ్రవాదం హింసపై ప్రపంచం రాజకీయంగా తనకి అనుకూలమైన రీతిలో స్పందించే విధానం తప్పని స్పష్టం చేశారు పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న తీవ్రవాదం జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదులు చొప్పిస్తున్న తీరుని ఎండగట్టడం సాధారణంగా భారత ప్రతినిధులు చేసే ప్రసంగాల్లో చోటు చేసుకుంటుంది కానీ ఈసారి కెనడా పేరుని ప్రస్తావించకుండానే ఆ దేశంపై విమర్శల అస్త్రాలని సంధించారు నిజానికి భారత్ యుఎన్ వేదికపై ఎప్పుడు పాకిస్తాన్ చైనా పేర్లని నేరుగా ప్రస్తావించదు ప్రస్తుత పరిస్థితుల్లో కెనడా పేర్ని నేరుగా ప్రస్తావిస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ వార్త ఇప్పటికే ప్రధానంగా ఉన్నందువల్ల ఐక్యరాజ్య సమితి వేదికపై సమస్య మరింత జటిలమవుతుందన్న ఉద్దేశంతోనే జైశంకర్ ఆ పని చేయలేదని దౌత్య నిపుణుల అభిప్రాయం అంతేకాదు ప్రస్తుతం ఈ సమస్య కేవలం తమ రెండు దేశాలకే పరిమితమని భావించి దీన్ని మరింత రచ్చ చేయకూడదన్న ఉద్దేశంతోనే భారత్ సంయమనంతో వ్యవహరించిందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది కెనడా ఆరోపణల మబ్బులు ఇప్పటి వరకు తిరుగులేకుండా సూర్యుడి మాదిరిగా వెలిగిపోతున్న భారత దౌత్యాన్ని కొంతమేర కప్పేసిన నేపథ్యంలో మన దేశ ఆకాంక్షలని ప్రపంచానికి వెల్లడించడానికి జైశంకర్ ఈ వేదికని ఉపయోగించుకున్నారని చెప్పాలి గ్లోబల్ సౌత్ కి వాణిగా నిలబడడం కొన్ని దేశాల్లో నెలకొన్న అసహనాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి ప్రాధాన్యతనివ్వడం కనిపిస్తుంది గ్లోబల్ సౌత్ కి చెందిన నూట ఇరవై ఐదు దేశాల సమస్యలని జీ ట్వంటీ అజెండాలో చేర్చడంలో అధ్యక్షురాలిగా భారత్ ప్రాధాన్యమైన అంశంతో పాటు కేవలం భారత్ ప్రయత్నం వల్లనే ఆఫ్రికన్ యూనియన్ దేశాలకి జీ ట్వంటీలో శాశ్వత సభ్యత్వం లభించిందన్న సత్యాన్ని కూడా ఆయన సమావేశం దృష్టికి తెచ్చారు అదే కాకుండా ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా బలమైన ఆర్థిక శక్తిగా రూపొందుతున్న భారత్ ప్రాధాన్యతని వెల్లడి చేసే రీతిలో ఆయన ప్రసంగం కొనసాగింది ముఖ్యంగా ఎంతో మందిని పేదరికం నుంచి బయటపడేసిన దేశంగా భారత్ విజయాన్ని ఆయన సభ దృష్టికి తెచ్చారు నిజానికి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తప్పుల మీద తప్పులు చేస్తున్నారు ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షులు వ్లాద్మిర్ జెలెన్స్కీ కెనడా పార్లమెంటుని సందర్శించినప్పుడు రెండో ప్రపంచ యుద్ధంలో నాజీల తరపున పోరాడిన ఉక్రెయిన్ వృద్ధ సైనికుడు యారోస్లావ్ హంకాని పార్లమెంటుకి పిలిపించి జస్టిన్ ట్రూడోతో సహా పార్లమెంట్ సభ్యులు హీరోగా ఆకాశానికి ఎత్తేయడం తీవ్ర విమర్శలకి దారి తీయడమే కాదు ఏకంగా ఇజ్రాయెల్ రష్యాలు తీవ్ర నిరసన వ్యక్తం చేసేదాకా వెళ్లింది యాస్ లవ్ హంకాని ఆహ్వానించడానికి ప్రధాన కారకుడైన స్పీకర్ ఆంథనీ రోటా అన్ని రాజకీయ పార్టీల ఒత్తిడితో రాజీనామా చేశాడు చివరికి ప్రధాని ట్రూడో కెనడా ప్రజలకి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది దీంతో కెనడా పరువు పోయింది ఈ ప్రతికూల పరిణామం నిజ్జర్ విషయంలో భారత్ పై ఆరోపణలు చేస్తున్న జస్టిన్ ట్రూడో ప్రభుత్వంపై పడిందన్న సత్యాన్ని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి హర్దీప్ సింగ్ నిజ్జర్ విషయంలో భారత్ పై తీవ్ర ఆరోపణలు చేసిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తాజాగా భారత్ కి అనుకూలంగా మాట మార్చడం ఆయన క్రమంగా నిజాన్ని గ్రహిస్తున్నారనడానికి సంకేతం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన మాంట్రియల్లో ఆయన మాట్లాడుతూ గ్లోబల్ స్థాయిలో భారత్ కి పెరుగుతున్న ప్రాధాన్యతని గుర్తిస్తున్నామన్నారు ఇలాంటి సమయంలో కెనడా దాని మిత్రపక్షాలు మిత్ర పక్షాలుపరచుకోవాలని ప్రయత్నిస్తున్నాయన్నారు భారత్ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తి భౌగోళిక రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది కిందటేడాది ఇండో పసిఫిక్ వ్యూహాన్ని తాము అందించామన్నారు తమ దేశం ఇప్పటికీ భారత్ తో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవడానికి కట్టుబడి ఉందని ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు అయితే నిజ్జర్ హత్య విషయంలో అమెరికన్లు తమతోనే ఉన్నారని ఆయన పాతపాటే పాడిన బ్లింకన్ జైశంకర్ల మధ్య వాషింగ్టన్లో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో అసలు నిజ్జర్ ప్రస్తావనే రాకపోవడం కెనడా ప్రధానికి అవమానమే అవసరాలు మాత్రమే సంబంధాలని శాసిస్తాయన్న సత్యాన్ని జస్టిన్ ట్రూడో ఇప్పటికైనా గ్రహించడం మంచిది ఇదిలా ఉండగా కెనడాలో దారుణ హత్యకి గురైన బెలూచిస్తాన్ కి చెందిన మానవ హక్కుల కార్యకర్త కరీమా బెలూజ్ విషయంలో ఆ దేశ ప్రభుత్వం ఎందుకు విచారణ జరపడం లేదని బెలూజ్ వాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు మునీర్ వంగల్ వేస్తున్న ప్రశ్నకి కెనడా ప్రభుత్వం నుంచి సమాధానం లేదు మానవ హక్కులు కేవలం తీవ్రవాదులకైనా సాధారణ ప్రజలకి ఉండవా అన్న ప్రశ్నలను ఆయన లేవనెత్తుతున్నారు ఫైవ్ ఐస్ కంట్రీస్ లో భాగమైన న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ దేశాలు నిజర్ హత్య వివాదంలో తలదూర్చడం లేదు కానీ కెనడా ఒత్తిడి అమెరికాపై తీవ్రంగా ఉంది అయితే వర్తమాన భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో అమెరికా ఎట్టి పరిస్థితుల్లో భారత్ ని బదులుకోలేదు ఇదే సమయంలో అమెరికా రాజకీయాల్లో యూదుల లాబీ చాలా బలంగా ఉంటుందనేది తిరుగులేని సత్యం డెమోక్రాట్స్ లేదా రిపబ్లికన్స్ వీరి మద్దతు కోసం విపరీతంగా ప్రయత్నిస్తారు యూదు దేశమైన ఇజ్రాయెల్ భారత్ అత్యంత సన్నిహిత మిత్రుడు అమెరికాకి ఇక చెప్పాల్సిన అవసరమే లేదు భారత్కి అనుకూలంగా అమెరికాలో పావులు తిప్పే సామర్థ్యం ఇజ్రాయెల్ సొంతం రాబోయే ఎన్నికల్లో ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోయే అవకాశాలే ఎక్కువ అప్పుడు ప్రపంచ రాజకీయం సమూలంగా మారిపోక తప్పదు ఇక కెనడా విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఐదులో ఆ దేశంలో జరిగే ఎన్నికల్లో జస్టిన్ ట్రూడో ఓటమి ఖాయమని ప్రస్తుత పరిణామాలు వెల్లడిస్తున్నాయి ఒకవేళ అదే జరిగితే భారత్ కెనడాల మధ్య సంబంధాలు మళ్లీ మామూలు స్థితికి రావచ్చు కానీ భారత్లో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి రావడం తధ్యమని ఎన్నికల సర్వేలు చెబుతున్నాయి అంటే అమెరికా కెనడాల్లో నాయకత్వ మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ కానీ భారత్లో మాత్రం కాదు ఈ పరిణామాలను గమనిస్తే భారత్ విదేశాంగ విధానం మబ్బులేని సూర్యుళ్లా వెలిగిపోవడం ఖాయం ఇటీవల పాక్లో అమెరికా రాయబారి డేవిడ్ బ్లోమ్ పాక్ ఆక్రమిత గిల్గిట్ బల్టిస్తాన్ ప్రాంతంలో ఆరు రోజుల పాటు జరిపిన రహస్య పర్యటన వివాదం రేపింది ఏడాది కాలంలో ఆయన ఈ ప్రాంతంలో పర్యటించడం ఇది రెండోసారి కెనడా వివాదం నేపథ్యంలో భారత్ని ఇబ్బంది పెట్టే రీతిలో అమెరికా పాక్ అనుకూల వైఖరి అవలంబిస్తుందంటూ వస్తున్న వార్తలని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే పిఓకేలో ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నాయి వీటి నుంచి ప్రపంచ దృష్టిని మళ్లించడానికే అమెరికా రాయబారి పర్యటనను వెలుగులోకి తెచ్చారని భావించాలి రాజకీయాలు ప్రజల ఆకలిని తీర్చవు పీఓకే ప్రజల ఇక్కట్లని డేవిడ్ బ్లోమ్ ఏ విధంగానూ తీర్చలేడు యుఎస్ ఆ పని చేయదు ఇక చైనా పాకిస్తాన్లో తన ఆర్థిక నడవాకి తగులుతున్న ఎదురుదెబ్బల నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ ద్వారా ప్రత్యామ్నాయంగా తన ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఉన్నదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మన దేశాన్ని వ్యతిరేకించిన పాక్ అడుక్కు తింటోంది చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతోంది కొండని ఢీకొన్న పొట్టేలు మాదిరి పరిస్థితి ప్రస్తుతం కెనడాది ఇక హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో మరో ఆశ్చర్యకరమైన ట్విస్ట్ చోటు చేసుకుంది పాకిస్తాన్ కి చెందిన ఐఎస్ఐ పక్కా ప్రణాళికతో నిడ్జ్జర్ని మట్టుబెట్టినట్టు తాజాగా వార్తలు వస్తుండడం భారత్ కెనడాల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న దౌత్యపరమైన ఇబ్బందుల నేపథ్యంలో కీలక పరిణామంగా చెప్పాలి తారి కియానీ రహత్రావ్ అనే ఇద్దరు ఆపరేటివ్స్ ని ఐఎస్ఐ కెనడాలో నియమించి వారి ద్వారా సీమాంతర దేశాల్లో తమ కార్యకలాపాలని కొనసాగిస్తున్నదన్నది ఈ వార్తల సారాంశం రావు కియానీ గురుచరణ్ పన్నులకి ముఖ్యమైన ఆదాయ వనరు మత్తుమందులు ఇమిగ్రేషన్ వ్యాపారం నిజర్హతకి ప్రధానంగా మూడు కారణాలు ఈ వార్తల ద్వారా వెల్లడవుతున్నాయి పాకిస్తాన్ కి చెందిన వాద్వా సింగ్ రంజిత్ సింగ్ నీతాలు తమకి అప్పగించిన పనులని సక్రమంగా నిర్వర్తించలేకపోవడం ఐఎస్ఐకి తలనొప్పిగా మారిన నేపథ్యంలో గత రెండేళ్లుగా కెనడాలోకి కొత్తగా తాము ప్రవేశపెట్టిన గ్యాంగ్స్టర్లకి మద్దతు ఇవ్వాలని ఒత్తిడి తీసుకువస్తున్నప్పటికీ నిజ్జర్ పెడచెవిన పెట్టి మాజీ ఖాళీ నేతలతో సాన్నిహిత్యం పెంచుకోవడం ఐఎస్ఐ బాస్లని ఆగ్రహానికి గురి చేస్తుందన్నది మొదటి కారణం నిజ్జర్ కి స్థానిక సిక్కు జాతీయుల్లో క్రమంగా పలుకుబడి పెరుగుతుండటం ఐఎస్ఐ కన్నెరకి రెండో కారణం కెనడాలో ఖలిస్తాని శక్తులని మరింత బలోపేతం చేసే చర్యల్లో భాగంగా నిడ్జర్ స్థానంలో మరొకరిని తీసుకురావాలన్న ఉద్దేశంతో ఐఎస్ఐ ఈ దుశ్చర్యకి పాల్పడిందన్నది మూడో కారణం కెనడాలో నిజ్జర్ నివాసానికి సమీపంలో పాకిస్తాన్కి చెందిన మాజీ జనరల్స్ హవల్దార్లు ఐఎస్ఐ అధికారులు నివసిస్తుంటారనేది బహిరంగ రహస్యమే ఈ నేపథ్యంలో కొత్తవారు వారు నిజ్జర్ని సమీపించడం దుస్సాధ్యం కాబట్టి అతడి హత్యకి రావు కియానీలని ఐఎస్ఐ వినియోగించి ఉండవచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి స్థానికంగా డ్రగ్స్ వ్యాపారం తారికియానీ రహత్రావులు నియంత్రిస్తుండడం వల్ల వీరిలో ఎవరో ఒకరికి నిజ్జర్ని హత్య చేసే బాధ్యతని ఐఎస్ఐ అప్పగించి ఉండవచ్చునని ఈ వార్తలు పేర్కొంటున్నాయి అయితే తాను కొత్తగా కెనడాలో ప్రవేశపెట్టిన క్రిమినల్ నేపథ్యం ఉన్న గ్యాంగ్లని నిజ్జర్ హత్యకి ఐఎస్ఐ వినియోగించిందనేది మరో కథనం కథ ఎన్ని మెలికలు తిరిగినా నిజ్జర్ హత్యలో అన్ని వార్తలు ఐఎస్ఐనే చూపుతున్నాయి ముసుగులు ధరించిన ఇద్దరు దుండగులు సాడాన్ కార్లో వచ్చి నిజ్జర్ నడుపుతున్న ట్రక్కి అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో అక్కడికక్కడ మృతి చెందారన్నది కథనం ఏకంగా అతనిపై దుండగుడు యాభై బుల్లెట్లు పేలిస్తే ముప్పై నాలుగు నిజ్జర్ శరీరంలోకి దూసుకుపోయాయని కూడా వార్తలు వచ్చాయి ప్రభుత్వ ఇటువంటి హత్యకు పాల్పడితే ఇన్ని బుల్లెట్లు పేల్చరని కేవలం ఇది ప్రతీకారంగా వ్యక్తమవుతున్న ఒక వాదన కోణం భారత్ కి అత్యంత బలాన్నిచ్చే అంశం సంఘటన జరిగిన ఇరవై నిమిషాల వరకు పోలీసులు ప్రదేశానికి చేరుకోలేదని కూడా వార్తలు వచ్చాయి హత్యకు ఆరు రోజుల ముందు నిజ్జర్ కెనడా అధికారులని కలిశాడని అదేవిధంగా హత్య జరగడానికి ముందు గురుద్వారాకి వెళ్లమని కొంతమంది కెనడా అధికారులు నిజ్జర్ ని సూచించారన్నది కూడా వార్తల సారాంశం మరి అన్ని జాగ్రత్తలు తీసుకునే నిజ్జర్ గురుద్వారాకి వెళ్తున్నాడని హంతకులకి చెప్పిందెవరన్నది ఇప్పటికీ మిస్టరీనే ఏమైతేనే ఐఎస్ఐ చాలా జాగ్రత్తగా పక్కా ప్లాన్తో నిజ్జర్ని హతమార్చి ఆ పాపాన్ని భారత్ మీదకి నెట్టడంలో విజయం సాధించిందని కూడా ఈ వార్తలు వెల్లడించాయి కేవలం గుప్పెడి మంది తీవ్రవాదులు ప్రపంచ దేశాల సంబంధాల్లో ఏ విధంగా చిచ్చుపెట్టగలరో దౌత్యనీతిని ఏ విధంగా చిద్రం చేయగలరో తెలియజెప్పే ఒక గొప్ప ఉదాహరణే ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు